ఐ థ్యాంక్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ హిస్ ఇంటర్వెన్షన్ సార్. చాలా విషయాలు చెప్పారు, ధన్యవాదాలు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అనేది ఒకటే సార్, మీరు పాలసీలు తెస్తామన్నారు. ఇప్పటివరకు అయితే తెచ్చిన పాలసీ అయితే ఇది లేదు. మీకు ఇప్పటివరకు ఏ పాలసీ లేదు. జలసీ దప్ప కేసీఆర్ అంటే ఏ పాలసీ లేదు మీకు. అది మీ మీ ప్రారంభం, మేము చేయగలిగింది ఏం లేదు. అధ్యక్ష వారే అన్నారు. అధ్యక్ష ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటు పత్రికల్లో వచ్చింది, నేను వారికి పంపిస్తాను, దయచేసి చూసుకోండి. మహేశ్వరం వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? న్యూయార్క్ లైక్ సిటీ టు బి డెవలప్డ్ ఎట్ మహేశ్వరం. ఇది నేను చెప్పలేదు, ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది. తప్పైతే ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. ఇది రెండోది చెప్పారు అధ్యక్ష, థేమ్స్ లైక్ మేక్ ఓవర్ ఫర్ మూసీ. ఇది చెప్పారు, అంటే లండన్ని మూసీ కాడ కడతాము, మహేశ్వరం కాడ, న్యూయార్క్ కడతామని వారు చెప్పారు, చూసుకోండి. రెండో అధ్యక్ష, వారు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. సరే, ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తెలుస్తారు, మాకేం బాధ లేదు. మేము కొంత చదువుకుని వచ్చినాం అధ్యక్ష, మా నాన్నగారు చదివిచ్చారు. నేను మా రెండు మాస్టర్ డిగ్రీలు చేసిన పూణేలో. రాహుల్ గాంధీని అంటున్నారు, ఎవరిని అంటున్నారు? సరే, పూణేలో నేను మాస్టర్స్ చేసిన బయోటెక్నాలజీలో, తర్వాత న్యూయార్క్ ఎంబీఏ చదువుకున్నా, అంత ఇంత చదువుకున్నా, ఉద్యోగం చేసిన, గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా. సరే, నేను అంతటా చదివినా. సరే, నేను చదువుకున్నా, సర్టిఫికేట్లు చూపెట్టే పరిస్థితి నాకుంది. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు, ఏం చదువుకున్నారో తెలియదు. నేను మాత్రం చదువుకున్నా, కష్టపడ్డా, ఉద్యోగం సంపాదించుకున్నా, అదే ఉద్యోగం ఇది ఇండియాకి వచ్చినా. మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన, జీవితంలో ఇంటర్వ్యూలు అటెండ్ అయినా. మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు, రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు. నేను అనేది ఒకటే అధ్యక్ష, ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో, వారు ఇప్పుడు ఏం మాట్లాడినరో, నేనేం మాట్లాడినరో మీరు కూడా విన్నారు. నేను వారిని ఏం అనను సార్, ఎందుకంటే వారు ఎలా అదృష్టం. రేవంత్ రెడ్డి గారు వారు అదృష్టవంతులు, కష్టపడ్డారు. నేను ఐ సే దిస్ విత్ అట్మోస్ట్ సిన్సియర్ రేవంత్, ఐ సే దిస్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ. ఒక నిమిషం ఆపండి బ్రదర్, ఇట్లాగా అరే ఐఎమ్ సేయింగ్ సంథింగ్ నైస్ అబౌట్ హిమ్, లిజన్. సీ అయ్యా, మీకు తెలియదు, ఆగండి ఆగండి. అధ్యక్ష, నాకు రేవంత్ రెడ్డి గారు, నాకు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 20 ఏళ్ళ నుంచి తెలుసు, ఒక 18 ఏళ్ళ నుంచి తెలుసు, 2006-07 నుంచి, అంతకంటే ముందు నుంచి కూడా తెలుసు. పరిచయం, మిత్రుడు, మేము కలిసి ఇదే హౌస్లో శాసనసభ్యులుగా కూడా ఉన్నాం, చాలాసార్లు బయట కూడా మాట్లాడుకున్నాం, చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం, ఫ్రెండ్లీగానే ఉండేటోళ్ళం. సరే, లాస్ట్ 10 ఇయర్స్లో చెడింది అది వేరే విషయం.